बीएसपीएससी प्रश्न पत्र लीकेज राष्ट्र प्रभुत् वैफल्यं टीपीसी आध्र्यन में नलगొండ जिले में निरुद्योग निरसन सभ को एर्पाट्ल पूर्ताई मध्यान 2 गंटल 30 निमिषालकु चौटुपल्ल स्वागत कार्यक्रम सभ तो मोदलुकोनी रात्रि 7 गंटलकु नलगొండ जरिगे बहिरंग सभ को कांग्रेस पार्टी अन्नी एर्पाट्लु चेसिंदी। त्वरलो हैदराबाद जरगनुन्न निरुद्योग निरसन सभ को कांग्रेस अग्रनेत प्रियांका गांधी हाजर कानुन्न नेपथ्यंलो ఆ సభను విజయవంతం చేసేందుకు సన్నాహకంగా టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ఉద్యమంలో భాగంగా నల్గొండలో సభ నిర్వహిస్తున్నారు। ఈ సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమట రెడ్డి, వెంకట రెడ్డి, జానారెడ్డి, రామారెడ్డి, దామోదర్ రెడ్డి హాజరు కానున్నారు। రేవంత్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిచే బాధ్యతను మండల నేతలకు అప్పగించారు। యూనివర్సిటీ వద్దకు చౌటుపల్ సమస్తన నారాయణపురం గట్టుపల్ల మండలాల పార్టీ కార్యకర్తలతో చౌటుపల్ మీదిగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు। మునుగోడు, చిత్యాల మండలాలు, భువనగిరి, ఆలేరు నుంచి వచ్చే శ్రేణులు కూడా అక్కడికే వచ్చేలా ఏర్పాట్లు చేశారు। రామన్నపేట, నార్కెట్పల్లి, కట్టంగూర్, నకర్కల్, కేతపల్లి మండలాల నుంచి వచ్చే వరకు నార్కెట్పల్లి వచ్చి అక్కడి నుంచి రేవంత్ ర్యాలీలో పాల్గొంటారు। నల్లగొండలోని మరిగూడ బైపాస్ వద్ద ప్రారంభమయ్యే పాదయాత్ర వద్దకు చండూరు, నాంపల్లి, చందంపేట, మరిగూడ మండలాలకు చెందిన వారు చేరుకుంటారు। తుంగతుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యపేట, కోదడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలు కార్యకర్తలతో మరిగూడ బైపాస్ కి వచ్చి రేవంత్ పాదయాత్రలో పాల్గొంటారు। ఏర్పాట్లను పరివేక్షిస్తున్నారు నేతలు। రేవంత్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరివేక్షించారు। కాంగ్రెస్ నేతలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు। పోటి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు పడిన ఇబ్బందులను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు। అలాగే నార్కెట్పల్లి నుంచి పార్టీ శ్రేణులు తరలొచ్చే సమయంలో కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొంటారు। ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు వివిధ మండలాల నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తల్లించే సన్నాహకు సమావేశాలు పాల్గొంటున్నారు। ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తలై రావాలని నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది। కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు। టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు చౌటుపల్ చేరుకోనున్నారు। అక్కడ నేతలు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు। అనంతరం నిర్వహించే సభలో రేవంత్ రెడ్డి మాట్లాడతారు। 3 గంటలకు చిట్యాల వద్ద చిట్యాల పట్టణంలో పాటు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలతో స్వాగతం పలకనున్నారు। నకర్కల్ మండలాలకు చెందిన 2000 మంది భారీ బ్యాక్ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు। వారిని ఉద్దేశించి మాట్లాడిన అంతరం 4 గంటలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ గేట్ వద్దకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు। తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారితో పాటు అమరవీరులకు నివాళులర్పించున్నారు। ఆ తర్వాత విద్యార్థులతో భేటీ కానున్నారు। టీఎస్పీఎస్సీ పరీక్షలకు సన్నతమవుతూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు బాధ్యతతో మాట్లాడనున్నారు। అక్కడి నుంచి మరిగూడ బైపాస్కు 5 గంటలకు చేరుకుంటారు। రేవంత్తో పాటు ఎంపీలు, ముఖ్య నేతలు, ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులతో కలిసి క్లాక్ టవర్కు పాదయాత్ర నిర్వహిస్తారు। 7 గంటలకు క్లాక్ టవర్ వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు। కిరణ్, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గౌతమి, నేను నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి నిరుద్యోగ సభ సాయంత్రం జరగనుంది. ఈ సభకు సంబంధించి సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ సేనలు సమాయత్తమయ్యారు. అయితే వారి షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చేరుకుంటారు. ఆ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో సమస్యలకు సంబంధించి వారితో భేటీ కానున్నారు. అనంతరం మర్రి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ వరకు కూడా పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రలో రేతో పాటు సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. అయితే క్లాక్టవర్ సెంటర్ లో బహిరంగ సభ 7 గంటలకు జరగనుంది. ఈ సభకు సంబంధించి సక్సెస్ చేసేందుకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరేందుకు కూడా కసరత్ అయితే చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి నిరుద్యోగ సభ సక్సెస్ పై కూడా కేడర్ లో కొంత సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ అన్నట్టుగా కూడా ఇంటర్నల్ వార్ కూడా నడుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ నిరుద్యోగ సభకు సంబంధించి ఈ నెల 21వ తేదీ రోజునే సభ నిర్వహించాల్సి ఉండగా ఎంపీలు ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహిస్తారంటూ కూడా ఫైరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆత్మీయుల జోక్యంతో కూడా ఈ నెల ఈ రోజు సభ చేసేందుకు కూడా ఒకనాటిపైకి వచ్చారు. కానీ రేవంత్ వైఖరిపై కూడా ఇటు ఇంకా సీనియర్ నేత ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో సెకండ్ కేటర్ నేతను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేయడం వంటి పన్నామాలు సీనియర్ నేతలకు మింగుడు పడని అంశంగా మారిందని కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కార్యక్రమానికి సీనియర్ నేతలు ఏమంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి కొండేటి మల్లయ్య కావచ్చు, అద్దంకి దయాకర్, అదేవిధంగా తామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్న కైలాస్ వంటి నేతలు కూడా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా సమాయమవుతా ఉన్నారు. ఈ కార్యక్రమం సంబంధించి ఈ కార్యక్రమం సందర్భంగా కూడా సీనియర్ వర్సెస్ జూనియర్స్ వారైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఎలా ఏ విధంగా సక్సెస్ అవుతుందని మాత్రం ట్విట్టర్ లో కొంత సందిగ్ధత నెలకొంది. గౌతమి, ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.